ఇక్కడ వాసవి మాత ప్రశ్నిస్తోంది. గురువర్య, అమ్మవారి యొక్క కృపాదృష్టి అపారమైనటువంటిది. అయితే చాలామంది ఏం భావిస్తూ ఉంటారు అంటే, ఆ తల్లి దృష్టి నుండి తప్పించుకొని లోపల తప్పులు చేస్తూ పైకి మాత్రం తప్పులు చేయని వాళ్ళ వల్లే నటిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఎటువంటి ఫలితం అమ్మవారు ప్రసాదిస్తుంది? భాస్కరాచార్యుల వారు చెబుతున్నాడు, తల్లి పరాశక్తి సర్వజ్ఞ, అన్ని విషయాలు తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా తెలుసు ఆవిడికి. చాలామంది భావించేది ఏమిటంటే, అమ్మవారికి కనబడకుండా అమ్మవారికి తెలియకుండా తప్పులు చేసేసి అమ్మవారి ముందు మాత్రం భక్తిగా భజనలు చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తల్లి అణువు నుండి బ్రహ్మాండము వరకు వ్యాపించి ఉన్నదనేటువంటి సత్యాన్ని వీళ్ళు గ్రహించలేరు. అసలు అమ్మవారి ముందు తప్పు చేసినా, అమ్మవారు వెనక తప్పు చేసినా, అమ్మవారికి తెలిసి తప్పు చేసినా, అమ్మవారికి తెలియకుండా తప్పు చేసినా తప్పు తప్పే. అమ్మవారు సహస్రాక్షిగా సర్వసాక్షిగా అనంత విశ్వం అంతా చూస్తూనే ఉంటుంది. అమ్మవారు సర్వే సర్వత్రా నిండి ఉన్నది అనేటువంటి భావనలో ఉపాసన చేసేటువంటి వారు మాత్రమే తరించడం జరుగుతుంది. ఆ తల్లి లేని ప్రదేశం లేదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితిని సాధించగలుగుతాడు. అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఏనాడు కూడా తప్పు చేయడు. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీస్థానే వినశ్యతి, దేవీస్థానే కృతం పాపం నా నశ్యతి అని చెప్పబడుతోంది. బ్రహ్మస్థానంలో చేసిన పాపాన్ని విష్ణుస్థానంలోనూ, విష్ణుస్థానంలో చేసినటువంటి పాపాన్ని శివస్థానంలోనూ, శివస్థానంలో చేసినటువంటి పాపాన్ని గురుస్థానంలోనూ, గురుస్థానంలో చేసినటువంటి పాపాన్ని దేవీస్థానంలోనూ పోగొట్టుకోవచ్చు. దేవీస్థానంలో చేసినటువంటి పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేదు. ఆ దోషానికి పరిహార శాంతులు అనేటువంటివే లేవు. అందుచేత అమ్మవారి యొక్క సన్నిధానంలో కానీ, అమ్మవారు పేరు చెప్పు కానీ ఎటువంటి తప్పిదము కూడా చెయ్యకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మాత్రము భయంకరమైనటువంటి పాపము దోషము ప్రాప్తించి నాశనం అనేటువంటిది జరుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకోవలసింది ఏమిటంటే, అమ్మవారి సన్నిధానానికి పాపాలు పోగొట్టుకోవడం కోసం రావాలి కానీ, అమ్మవారి యొక్క సన్నిధానంలో పాపాలు చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. అందులోనూ ఒక్కసారి అమ్మవారి భక్తుడిగా, అమ్మవారి యొక్క ఉపాసకుడిగా దీక్ష వహించిన తర్వాత తప్పు చేయాలనేటువంటి ఆలోచనే రాకూడదు. ఒకవేళ చేసినట్లయితే భ్రష్టత్వం అనేటువంటిది మాత్రం తప్పదు. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, అమ్మవారి గురించే విశేషమైనటువంటి రీతిలో ఉపాసనలు చేసి అమ్మవారిని మెప్పించి అనేకమైన వరాలను పొంది, అమ్మవారు వేటినైతే సర్వమంగళకరంగా భావిస్తుందో, అమ్మవారు ఎక్కడెక్కడైతే సంపూర్ణంగా వసిస్తుందో, వాటి పట్ల వీళ్ళు చేసేటువంటి అపకారానికి ఆగ్రహించి సర్వనాశనమే చేస్తుంది.
ఎప్పుడైనా సరే దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది, అమ్మవారు నన్ను ఏమీ చెయ్యదు అనుకోవడం పొరపాటు. ధర్మ మార్గంలో నడుస్తున్నంతసేపు అమ్మవారు ఏ విధంగానూ మనల్ని ఏమీ చేయదు. అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ లోక కంటకులుగా మారినటువంటి సందర్భంలో ఆ మహాదేవి స్వయంగా వధిస్తుంది అనేటువంటి విషయాలు మన యొక్క పురాణాలని బట్టి మనకి అవగతమవుతుంది. అందుచేత ఎప్పుడైనా సరే సన్మార్గంలో నడుస్తున్నప్పుడు అమ్మవారు మనకి చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దుర్మార్గంగా మనం ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో ఆ మహాతల్లి అంతమొందిస్తుంది. అందుచేత ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమ్మవారి యొక్క ఉపాసకులుగా మారిన తర్వాత తప్పు చేయడానికి సాహసించకూడదు. సాహసిస్తే వినాశనం తప్పదు. ఎంతోమంది క్షుద్ర మాంత్రికుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంతా కూడా చేసిన తప్పులకి అమ్మవారే స్వయంగా గుణపాఠం చెబుతుంది. అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ అమ్మవారి యొక్క హస్తఘాతానికి బలి అయ్యి రక్తం కక్కుని చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకని? తప్పుడు పనులు చేయడం చేత, తప్పుడు విధానాల్లో ఉపాసన చేయడం ద్వారా అమ్మవారి యొక్క హస్తఘాతానికి బలైపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే లోక కళ్యాణార్థం మాత్రమే అమ్మవారి యొక్క ఉపాసనలు మనం నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుచేత ఎప్పుడైనా సరే ఆ మహాదేవి విశ్వశాంతి కొరకు మాత్రమే ఆవిడ లోక వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే, ఎవరికైనా సరే అపకారం తలపెట్టేటువంటి వారిని నాశనమే చేస్తుంది. ఇందులో ఏమాత్రము కూడా సంశయం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మవారి యొక్క ఉపాసన చేసేస్తున్నా అమ్మవారు మన జోలికి రాదు అని అనుకుంటారు. అదే పొరపాటు. అమ్మవారి ఉపాసకులైనా, అమ్మవారి యొక్క మహామంత్రాన్ని సిద్ధి పొందినటువంటి మంత్రసిద్ధులైనా తప్పు చేస్తే శిక్ష మాత్రం తప్పదు అనేటువంటి విషయం తెలుసుకోవలసిందే అని భాస్కరాచార్యుల వారు ఎంతో వివరంగా అమ్మవారికి చెప్తూ ఉన్నాడు. వాసవి మాత ప్రశ్నిస్తోంది, గురువర్య, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు కదా. సర్వభూతముల యందు బుద్ధి రూపంలో అమ్మవారే వసించి ఉన్నప్పుడు కొంతమందికి సద్బుద్ధిని, కొంతమందికి దుర్బుద్ధిని ఎందుకు కలగజేస్తోంది అని ప్రశ్నించగానే భాస్కరాచార్యుల వారు సమాధానం చెబుతున్నాడు. తల్లి బాలా లీలా వినోదిని, ఆ తల్లి అనేకమైనటువంటి లీలలను ప్రదర్శించి వినోదం చూస్తూ ఉంటుంది. లోకానికి గుణపాఠం చెప్పడం కోసం అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నం చేస్తుంది పరాంబిక అని సమాధానం చెప్పాడు. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.